ఆయుధ తయారీ రంగంలోకి దిగినటువంటి భారత్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ని ధృవ లాంటి వాటిని తయారు చేస్తుంది రాకెట్లు తయారు చేస్తుంది పినాక లాంటి వాటిని తయారు చేస్తుంది బ్రహ్మోస్ లాంటి క్షిణులు స్ట్రాంగ్ అయినటువంటి క్షిపణులు ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే స్ట్రాంగ్ అయినటువంటి క్షిపణుల్ని కూడా తయారు చేసింది ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ వెరైటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నటువంటిది లేటెస్ట్ సమాచారం ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఇంజిన్ని ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా తయారు చేయడానికి రెడీ అవుతుంది అనేటువంటిది భారత్కి రఫెల్ ఫైటర్ల తయారీ సంస్థ దసాల్ట్ ఏవియేషన్ సహాయం చేయడానికి ముందుకు వచ్చింది అన్నటువంటిది వాళ్ళది ముప్పై ఆరు విమానాలు తయ అమ్మాలి మనకి ఇక్కడ తయారు చేసి ఇవ్వాల దానికి మామూలుగా అయితే ఇదివరకు ఈ మౌసులు తయారు చేసేటువంటి పని అనిల్ అంబానీ వాళ్ళ దానికి ఇద్దామనుకున్నారు అయితే అనిల్ అంబానీ కంపెనీ మూతలబడినటువంటి సందర్భంలో దానికి బదులుగా ఇంకోటైతే చేయాలి అలా చేయడానికి ఏంటంటే ఈ ఫిఫ్త్ జనరేషన్ ఇంజన్ల తయారీకి సంబంధించినటువంటి సంస్థని ప్రోత్సహించడానికి సహకరించమని చెప్పి అడగటం దానికి వీళ్ళు కూడా అంగీకరించారని చెప్తున్నారు అదే జరిగితే గనక ఇప్పుడు రఫెల్కి తాత లాంటివి ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎఫ్ ట్వంటీ టూలు వీటిటీ ఎఫ్ థర్టీ టూల తరహాలో వాటికి పోటీ అయినటువంటిది మనం తేగలుగుతాం అదే జరిగిందంటే ప్రపంచపు ఆయుధ మార్కెట్లో అగ్రభాగానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అది సాధ్యమా కాదన్నది చూద్దాం